ఇంకొంచెం పెట్టా అటు రవి ఒక ఆశీర్వాదంతో 500 మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు కట్టేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ప్రారంభించుకోలేకపోయినాం. దానికి కావాల్సినటువంటి మంచినీటి వసతి, కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉండే, దానికి మొన్ననే 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి పూర్తయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే వాటిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి రావడానికి ఎక్కడైతే కాసిం మన జంగేడు నుంచి వేషాలపల్లి మీదుగా ఇక్కడ వరకు 2 కోట్ల రూపాయలను రోడ్డు వైడనింగ్ సెంట్రల్ లైటింగ్ సిస్టానికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 500 మంది ఎవరైతే ఈ ఇంట్లో గృహ నివాసం ఉంటారో వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకోవడానికి 50 లక్షల రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పెళ్లి ఉండేటువంటి వాళ్ళు పెళ్లికో లేకపోతే శుభకార్యానికో ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికో పోయి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించకుండా వారి పెళ్లిళ్ళు వారు ఇక్కడ చేసుకోవడానికి 50 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. 48 లక్షల రూపాయలతో దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. దానివల్ల ఈ ప్రాంతం గతంలో ఒక గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి వేషాలపల్లె పరిధిలో ఉండేటువంటి పూర్వ కౌన్సిలర్ జుమ్ములాల్ ఏరియా ఏదైతే ఉందో రాబో రోజుల్లో పట్టణ యొక్క సరిపోయేటువంటి రోడ్లు కానీ అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానీ మంచినీటి వసతి కానీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది. గతంలోనే మొన్ననే గౌరవ మంత్రి గారు వచ్చి మేమందరం కూడా రివ్యూ చేసి దాదాపు 27 కోట్ల రూపాయలకు పైన నిధులను ఇప్పటికే భూపాలపల్లి మరి మున్సిపాలిటీకి ఖర్చు పెడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కలిసి మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాబో రోజుల్లో ఈ భూపాలపల్లి రోడ్లు అద్దం లెక్క చేసి ప్రజల యొక్క సౌకర్యానికి పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ జరుగుతుంది. ఇవి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలను మనకు తాగిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గోదావరి జలాలను మన పంట పొలాలకు నీళ్లు మంచి మళ్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక పేదవాడి ఒక అమ్మకో అయ్యకో ప్రతి నెల పెద్ద కొడుకు లెక్క పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మించి మరి ఈరోజు మనల్ని ఆదుకుంటా ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఇంకా చాలా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేసే సందర్భంలో రేపు ఈ మున్సిపాలిటీకి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించమని మళ్ళీ గతంలో మరి ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా సహకరించాలో అదే పద్ధతిలో